అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మామ్ అండ్ ప్రసూస్ డాటర్. ఈ వీడియోలో మనం హెల్దీ ఓట్స్ అండ్ ఆల్మండ్ కుక్కీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. ముందుగా ఓట్స్ కుక్కీస్ చూద్దాము. ఫస్ట్ ముందు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఓట్స్ వేసుకొని అండ్ తర్వాత కోకో పౌడర్ తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ అనేది తీసుకున్నామో అదే కప్పుతో కోకో పౌడర్ అనేది మనం తీసుకోవాలండి. తర్వాత బేకింగ్ పౌడర్ 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను నువ్వులు అనేది యాడ్ చేసుకున్నాను అండి. నువ్వులు పిల్లలకి చాలా హెల్దీ. ఈ స్నాక్ అనేది మనం బిస్కెట్స్ అనేది బయట కొనకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీగా ఉండొచ్చు అండి. నేను ఇక్కడ ఎక్కడ షుగర్ అనేది యాడ్ చేసుకోవట్లేదు. సో ఆ మెజరింగ్ బౌల్లో చూసారు కదా, నేను జాగరి అనేది తీసుకున్నానండి. తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలపెట్టుకొని మనం ఓవెన్లో కాకుండా మనం స్టవ్ మీద చేసుకున్నాం కాబట్టి ఒక ప్యాన్ తీసుకొని ప్రీహీట్ చేసుకోవాలండి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి మనం చేసిన మిక్సర్లో. తర్వాత పాలు అనేది పోసుకొని ఆ బెల్లం అనేది అంతా కూడా కరిగేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మన మిక్సర్లో మిల్క్ అనేది యాడ్ చేసుకుంటా ఎక్కడ ఉండలు లేకుండా బెల్లం అనేది కరిగిపోయేలాగా మన మిక్సర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇదే అండి మన ఫైనల్ మిక్సర్. అండ్ ఇక్కడ బేకింగ్ ట్రేకి నేను ఇక్కడ ఘీ అనేది అప్లై చేసుకున్నాను అండి. ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా ఉండలు చేసుకొని బిస్కెట్స్ కుక్కీస్ లాగా రౌండ్గా మనం ఈ బేకింగ్ ట్రేలో మనకి ఎన్నైతే పడుతున్నాయో అన్నీ మనం అక్కడ మనం ప్లేస్ చేసుకోవాలండి. ప్లేస్ చేసుకున్నాక ఇక్కడ కొన్ని కుక్కీస్కి చాక్లెట్ని యాడ్ చేస్తున్నానండి, కొన్ని కుక్కీస్ మాత్రం అలా వదిలేస్తున్నాను. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కుక్కీస్ మనకి ప్రిపేర్ అవుతాయి. చూసారు కదా, ప్రీహీటెడ్ ప్యాన్లో మనం కుక్కీస్ ట్రేని జాగ్రత్తగా ప్లేస్ చేయాలండి, వేడిగా ఉంటుంది కాబట్టి. చూసారు 10 మినిట్స్ 15 మినిట్స్ వెయిట్ చేస్తే మన కుక్కీస్ అనేది రెడీ అయిపోతాయి. ఇవి మనం ఓట్స్తో ప్రిపేర్ చేసుకున్న చాకో కుక్కీస్ అండి. మనం ఇంట్లో కనుక ఇలా ప్రిపేర్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అండ్ నెక్స్ట్ టైప్ ఆల్మండ్ కుక్కీస్ అండి. ఆల్మండ్ కుక్కీస్ అంటే బాదం పప్పుల్ని కొంచెం గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో. ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక మెజరింగ్ బౌల్ తీసుకొని దాంట్లో బెల్లం పౌడర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నానండి. అండ్ తర్వాత మనం మిల్క్ అనేది యాడ్ చేసుకుంటా ఎక్కడ కూడా ఉండలు లేకుండా కరగడం కోసం మనం ఫస్ట్ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటామండి. రెసిపీలో కూడా షుగర్ అనేది ఎక్కడ యాడ్ చేయట్లేదండి. మనం ఇక్కడ బెల్లంతోనే కుక్కీస్ని అనేది రెడీ చేసుకుందాం అండి. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను. అండ్ బేకింగ్ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేశానండి. ఇక్కడ వెనీలా ఎసెన్స్ అనేది కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత మనం 2 కప్స్ ఆల్మండ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం లంప్స్ లేకుండా ఎక్కడ ఉండలు లేకుండా మనం మన డౌ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. తర్వాత బేకింగ్ ట్రేకి ఆయిల్ కానీ గ్రీన్ కానీ ఇలా అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత ఉండలు చేసుకొని మనం బిస్కెట్స్ లాగా ఇక్కడ హ్యాండ్తో ఇలా చేసుకోవాలండి. నేను ఇక్కడ బేకింగ్ ట్రేని యూస్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఇక్కడ ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, ప్రతి దాంట్లోనూ మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఒకేసారి చాలా కుక్కీస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలాగ మన కుక్కీస్ అనేది 15 మినిట్స్లో ప్రిపేర్ అయిపోద్దండి. చూసారు కదా, మన టేస్టీ ఆల్మండ్ కుక్కీస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ ఓట్స్ కుక్కీస్ అండ్ ఆల్మండ్ కుక్కీస్లో కూడా ఎక్కడ మనం షుగర్ అనేది యాడ్ చేయట్లేదు. చాలా హెల్దీ అండి. ఈ రెసిపీని ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.